హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జమ్నా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ దొండకాయ కొబ్బరి ఫ్రై అండి. ఇది బ్యాచిలర్ సహితం చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఈ దొండకాయలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే మలబద్ధకం, అల్సర్, ఎసిడిటీ వంటి జీర్ణ వ్యవస్థ సమస్యలను దూరం చేస్తుంది. ఇది శరీర బరువును కంట్రోల్లో ఉంచుతుంది. ఆయుర్వేదంలో మధుమేహానికి మంచి ఔషధంగా వీటి ఆకులను ఉపయోగిస్తారు. ఇన్ని ఔషధ గుణాలు ఉన్న దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. కడాయిలోకి ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చిలు వేసి, అలాగే శనగ కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు. ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎల్లుల్లి, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 1 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలండి. ఇప్పుడు పొడవుగా సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది బాగా ఉడకనివ్వాలండి కొద్దిసేపు. ఇది బాగా మగ్గి మంచిగా ఫ్రై అయినాక ఇందులోకి 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న కొబ్బరికారాన్ని వేసి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి. ఈ కొబ్బరికారం 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయినివ్వాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా దొండకాయ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి, అలాగే లైక్ మరియు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.